हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल कुक विद श्रावस इवांटि वीडियो लो समर स्पेशल रेसिपी वच्चेसी बूड़द गुम्मडिकाय निल्व पच्चडी अंडी నిల్వ పచ్చడి అంటే ఓ నెలలు సంవత్సరాలు ఉండదండి ఇది కేవలం ఒక 10-15 రోజుల పాటు నిల్వ ఉంటుంది బూడిద గుమ్మడికాయలో మనకి సహజంగానే నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది 96% వరకు ఇందులో నీటి శాతం ఉంటుంది అలాగే ఇందులో కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ జింక్ పొటాషియం మెగ్నీషియం లాంటివి చాలా పుష్కలంగా ఉంటాయి నిద్రలేమితో బాధపడే వాళ్ళకి త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అలాగే క్యాన్సర్ తో బాధపడే వాళ్ళు కిడ్నీ ఉదర సంబంధిత గర్భాశయ వ్యాధులతో బాధపడే వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ గా మనం ఈ బూడిద గుమ్మడికాయని తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ముందుగా ఒక బౌల్ లోకి 2 కప్పుల వరకు స్కిన్ తీసేసి అలాగే గింజలు కూడా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలి 2 కప్పుల ముక్కలికి మనకి 1/3 కప్ వరకు కారం అనేది సరిపోతుందండి 1/3 కప్ అంటే 1/2 కప్పుకి కొంచెం ఎక్కువ అన్నమాట అలాగే పావు కప్పులో కొంచెం తక్కువగా ఉప్పుని తీసుకోవాలి ఇది వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుందండి మీరు కావాలంటే ఉప్పు కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవు పిండిని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా తీసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ముక్కలకి పట్టే విధంగా చేసుకోవాలి మీకు ముక్కలు కొంచెం ఎక్కువగా ఉండి గుజ్జు తక్కువగా ఉండాలి అనుకుంటే సేమ్ మెజర్మెంట్స్ యూస్ చేస్తూ అచ్చంగా ముక్కల్నే ఒక అర కప్పు నుంచి 1 కప్పు వరకు పెంచుకుంటే సరిపోతుందండి ఇంకా ఎక్స్ట్రాగా ఉప్పు కారాలు అవేవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మనం ఈ పౌడర్స్ అన్నీ కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీనికోసం మనం పోపును రెడీ చేసుకుందామండి పోపు కోసం నేను ఇక్కడ నువ్వుల నూనెని ఒక అర కప్పు వరకు తీసుకుంటున్నాను మీరు పల్లి ఆయిల్ నైనా యూస్ చేసుకోవచ్చు ఆయిల్ కొంచెం వేడెక్కాక 1 టీ స్పూన్ వరకు ఆవాలను తీసుకోవాలి ఆవాలు కొద్దిగా ఇలా చిటపటమనేటప్పుడు ఇందులోకి జస్ట్ ఒక్క కొద్దిగా ఒక్క చిటికెడు అంటే చిటికెడని మెంతుల్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆవాలు మెంతులు అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను తీసుకోవాలండి ఈ పోపుకి మనం కేవలం ఆవాలు మెంతులు ఇంగువ ఇవే వాడతామండి ఇంకా వేరే ఏమీ వాడము దీన్ని వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా పచ్చళ్ళలో వేసుకోవాలి ఈ పచ్చడి అనేది మనకి 10-15 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుందండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే మనకి ఈ బూడిద గుమ్మడికాయలు అనేది మార్కెట్లో సంవత్సరం మొత్తం కూడా అవైలబుల్గా ఉంటాయండి కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకొని ఇలా ఫ్రెష్గా పచ్చడి చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒకరోజు ఇలాగే వదిలేసేయండి నెక్స్ట్ డే చూసినట్లయితే మనకి ఇలాగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అలాగే బూడిద గుమ్మడికాయలో సహజంగానే ఉండే నీటి శాతం మొత్తం కూడా బయటికి వచ్చేసి మనకి ఇలాగా మంచిగా జ్యూసీ జ్యూసీగా పచ్చడి అనేది రెడీ అవుతుందండి మీకు ఇంకొంచెం ముక్కలు ఎక్కువ కావాలంటే ముందుగా చెప్పిన విధంగా ఇంకొక 1 కప్ వరకు ముక్కల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలు మనకి కొంచెం క్రంచీగా ఉంటూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ పచ్చడిని మనం అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు రైస్లోకి తీసుకోవచ్చు ఎందులో తీసుకున్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు ఇలాంటి కొత్త వీడియోస్ పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్